చెప్పండి. ఈరోజు మన శ్రీ డాక్టర్ మహిద్దీన్ సాదిక్ గారిని విశాఖ సౌత్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రోజున జనసేన దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం. ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచికం. అది నేను ఎక్కువ రాబోయే స్పీచెస్ ఎక్కువ ఉన్నాయి, మనకి మనందరం కలిపి పోరాటం చేయాలి. దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్, కుక్కలు చింపిన ఇస్తర్లా అయిపోయింది వైసీపీ పాలనలో. దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా రెండు విషయాలు చెప్పి, ముఖ్యంగా మైనారిటీ, నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని కోరుకునేవాడు. మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు. నాకు మతాల మీద చాలా చాలా గౌరవం. చాలాసార్లు నమాజ్ ఎప్పుడన్నా మన సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే చాలా మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు, అది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయమే, ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను, అది అందువల్ల మేము రాలేకపోతున్నామని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు అన్యాయం జరిగినా, మీకు ఆపద వచ్చినా నేను మీకు ఓట్లేస్తారని చేయను, కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను. నేను కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకు ఇచ్చిన, అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు. నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం, మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం, సామరస్యపూర్వకంగా ఉండడం కోసం. కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని. రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం. నేను మత వివక్ష మీకు చూపించను, అది మీకు మాటిస్తున్నాను. మత వివక్ష కానీ, ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులకు ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం, హిందువులే రావాలని నేను కోరుకున్నాను. అన్ని ఎందుకంటే కులాన్ని దాటి వచ్చినవాడిని, మతం దాటి వచ్చినవాడిని, మానవత్వాన్ని నమ్మినవాడిని. ముఖ్యంగా వైజాగ్ సౌత్కు సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు. వారందరి ఇబ్బందులు, కష్టాలు తెలుసు. మనస్ఫూర్తిగా
సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, పెద్ద తల్లులకి, అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరును చెప్తున్నాను. యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. భవిష్యత్తులో మీకు ఏం చేస్తానో వివరంగా చెప్తాను. వైజాగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి జనసేనని నమ్మండి. ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే, నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను. ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం, మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం, ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి, మంచి చదువులు చదివేలాగా మీకు విద్యావకాశాలు, అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి, ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం, దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం, ఇలాంటివన్నీ చేస్తాం. మీరు ఈ ఒక్క ఎలక్షన్ ఒక ప్రయత్నం చేసి చూడండి. మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు. 2024 ఎలక్షన్లో మీరు అందరినీ చూశారు, వైసీపీని చూశారు, వైసీపీని చూశారు, కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి. నేను ఈరోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా, నేను అన్ని ఆలోచించే మాట ఇస్తాను మీకు. మీకు ఎందుకంటే నేను ముస్లిం రక్షణ అభివృద్ధి చాలా కీలకమైన, సో అందుకని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు మనస్సాధారణంగా మీరు ఇంత బలంగా వచ్చి నిలబడినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు. ప్రతి పేరు పేరిన ప్రతి ఒక్కరికి అలాగే బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికీ కూడా మతపరమైన మనకి గొడవలు లేవు. మనందరికీ మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం. అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మన ఓట్లు లేరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. ఒకటే మాట చెప్పండి మన సమాజానికి, అందరికీ, మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకో వైపు ఉండడం చెప్పండి. మనస్ఫూర్తిగా మీకు ఆ మాట ఇస్తున్నాను. దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని నేను రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే పెట్టుకోను. కేంద్రంలో మన సమాజాన్ని కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది. కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి, మేజర్ సత్తా ఉన్న పార్టీలు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి. నేను ఉన్న పరిస్థితుల్లో, మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను. ఎవరికీ కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సో మేము తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలయన్స్ తీసుకున్నాం, కానీ ఏ రోజైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి నష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గళమెత్తేది నేనే. అందుకని ఆ భరోసా ఇస్తున్నాను మీకు. మీరు దయచేసి నమ్మి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో నిలబడాలి. సాదిక్ గారి నాయకత్వాన్ని బలపరచండి. అలాగే మీరు భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా కీలకమైన నాయకులు ఎదగాలి మనస్ఫూర్తి కోరుతూ. అలా గరిగిపాటి వెంకట్ గారికి కూడా విదేశాల నుంచి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నిలబడుతున్నందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా ధన్యవాదాలు.